गुड मॉर्निंग स्टूडेंट्स, एस्टरडे मनम टेक्स्टुअल पाठ्यपुस्तक व्याकरण आंशलో పేజ్ నంబర్ 10 లో ఉన్న వ్యాకరణ అంశాన్ని చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? ఇక్కడ ఒక సెంటెన్స్ ఇవ్వబడింది, అది ఏ పాసేజ్ లో ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నాం. ఆ సెంటెన్స్ ని ఏ ఉద్దేశంతో రాజేష్ రాజుగారితో చెప్పాడో కనుక్కో, ఏ ఉద్దేశం ఉంది అని తెలుసుకోవడం జరిగింది. దాని గురించి మనం ఆన్సర్ ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చి సెకండ్ ఆలో 5 సెంటెన్స్ ఇచ్చాము, దాన్ని మీరు రీడ్ చేయండి. రీడ్ చేసిన తర్వాత నంబరింగ్ ఇవ్వమని చెప్పాను నేను. సో ఆల్ ఆఫ్ యూ, ఐ హోప్ యూ ఆల్ రీడ్ ద లెసన్. మళ్ళీ మళ్ళీ చదవండి, లెసన్ని మళ్ళీ ఒకసారి చదవండి, పెట్టినవన్నీ రైట్ చేసుకోండి. నేను నెంబరింగ్ కూడా ఇచ్చాను బిఫోర్ క్లాస్లో, రైట్ నెంబరింగ్ ఇచ్చాను. ఆ నెంబర్ని మీ నెంబర్తో కంపేర్ చేసుకుని ఇఫ్ యూ హ్యావ్ ఎనీ రాంగ్స్ ఆర్ మిస్టేక్స్ దాన్ని కరెక్ట్ చేసుకోండి. ఓకేనా? నౌ నెక్స్ట్ వన్ ఈ నుంచి చూద్దాం. పేజ్ నెంబర్ 10లో ఈ చూడండి, పేజ్ నెంబర్ 10 ఈ. ఇప్పుడు మనం పేజ్ నెంబర్ 10 అండ్ 11లో ఉన్న టెక్స్చువల్ గ్రామర్ అని చెప్పుకుని ఈ సెషన్ని క్లోజ్ చేద్దాం. ఓకే, ఈలో ఏముందో చూడండి. పార్ట్ మే సోనే కే సిక్కే కే బారే మే కహా గయా హై. ఈ లెసన్లో ఒక గోల్డ్ కాయిన్ గురించి చెప్పాడు. ఎవరికి దొరికింది ఆ గోల్డ్ కాయిన్? రాజేష్కి. జంగల్ అడవిలో నుంచి వెళ్తుంటే ఒక గోల్డ్ కాయిన్ దొరికింది. ఆ గోల్డ్ కాయిన్ గురించి చెప్పుకున్నాం కదా. అయితే ఉస్కి కల్పనా సే ఉసే సిక్కే కా చిత్ర బనావో ఆర్ దో వాక్య లిఖో. ఇప్పుడు మిమ్మల్ని ఓన్గా ఒక క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని మీరు రన్నింగ్ నోట్స్లో చేయండి. రన్నింగ్ నోట్స్లో లెసన్ హెడ్డింగ్ మనం రన్నింగ్ నోట్స్ ఇచ్చాను కదా, దాని క్రింద మీరు ఏం చేస్తారంటే పృష్ఠ సంఖ్య 10 అని చెప్పి పడోలో ఈ వర్క్ అని చెప్పి ఏం రాస్తారంటే క్వశ్చన్ రాయండి. క్వశ్చన్ రాసి ఇక్కడ కింద మీరు ఓన్గా ఈ పని చేయాలి. ఏంటిది? పాఠ్యాంశంలో సిక్కా గోల్డ్ కాయిన్ గురించి వచ్చింది కాబట్టి ఆ గోల్డ్ కాయిన్ని డ్రా చేయమన్నాడు. సో మీ వయసులో మీరు ఎప్పుడైనా గోల్డ్ కాయిన్ ఎలా ఉంటుందో మీరు చూసి ఉంటే మీరు చూసింది డ్రా చేయండి. ఒకవేళ చూసి లేకపోతే ఇప్పుడు ఎక్కడైనా సరే మీరు ఏ గూగుల్లో సెర్చ్ చేసినా కాయిన్ ఎలా ఉంటుందో మీకు కనబడిపోతుంది. సో ఎవ్రీ టైం మీ చేతుల్లో సెల్ ఫోన్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడ చెక్ చేసినా గోల్డ్ కాయిన్ నిజమైన గోల్డ్ కాయిన్ 1 గ్రామ్, 2 గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్, 4 గ్రామ్ గోల్డ్ కాయిన్స్ ఎలా ఉంటాయో మీరు అది చూసి డ్రా చేయండి. లేదా ఇలా ఉండొచ్చేమో అని ఊహించి మీరు డ్రా చేస్తానన్నా యాజ్ యువర్ విష్, డ్రా చేయమన్నాడు. చేసిన తర్వాత దో వాక్య లిఖో, దాని గురించి 2 వాక్యాలు రాయండి. 2 సెంటెన్సెస్, సింపుల్ సెంటెన్సెస్, జస్ట్ ఓన్లీ 2 సెంటెన్సెస్ రైట్ ఇన్ యువర్ ఓన్. మీరు ఓన్గా రాసిన తర్వాత నాకు దాన్ని అప్లోడ్ చేయండి, ఐ విల్ చెక్ ఇట్. ఇఫ్ ఎనీ మిస్టేక్ యూ రోట్ ఐ విల్ చెక్అట్. నేను చెప్తాను, మళ్ళీ చెప్తాను ఏం రాయాలనేది. నేను మళ్ళీ మీరు రాసిన తర్వాత, మీ ఓన్గా మీరు రాసేసిన తర్వాత నేను దాన్ని కరెక్ట్ చేస్తాను. ఓకే, నౌ కమ్ టు ద నెక్స్ట్ వన్ ఈ. నీచే లిఖే వాక్యంకే ఉత్తర్ లిఖో, ప్రశ్నంకే ఉత్తర్ లిఖో. స్మాల్ అండ్ సింపుల్ క్వశ్చన్స్ గివెన్ హియర్. వాట్ ఇస్ దట్? రాజేష్ కహాసే జా రహా హై. రాజేష్ ఎక్కడి నుంచి వెళ్తున్నాడు? రాజేష్ జంగల్ సే జా రహా హై. నెక్స్ట్, రాజేష్ నే సోనే కే సిక్కే కా క్యా కియా. రాజేష్ సోనే కా సిక్కా ఏం చేశాడు? రాజేష్ నే సోనే కా సిక్కా పహలే సాధుకు దియా, బాద్ మే రాజాకు దియా. ఫస్ట్ సాధుకి ఇచ్చాడు, తర్వాత రాజుగారికి ఇచ్చాడు. రాజా కా నామ్ క్యా థా వహా కైసా థా. రాజుగారి పేరేంటి? మన లెసన్లో ఒక సైనికుడు చెప్పాడు, ఏ హమారే రాజా హే షూర్ సింగ్ అని అన్నాడు. రాజుగారి పేరేంటి? షూర్ సింగ్. అతను ఎలాంటి వారు? వా కైసే హే, ఆయన షూర్ ఔర్ వీర్ హే. శూరుడు వీరుడు అవడం వల్లే కదా ఆయన యుద్ధం చేయడానికి అంతమంత సైన్యాన్ని తీసుకుని పక్క రాజ్యానికి వెళ్ళాడు. సో దట్ ఈస్ ద క్వశ్చన్. ఈ 3 క్వశ్చన్స్ రైట్ ఇన్ యువర్ వర్డ్ అండ్ దీస్ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇన్ యువర్ మెటీరియల్ ఆల్సో దేర్ చెక్అవుట్. నెక్స్ట్ లిఖో, లిఖోలో దీస్ క్వశ్చన్స్ ఆల్సో ఇన్ యువర్ మెటీరియల్స్. 3 క్వశ్చన్స్ ఆర్ రిటర్న్ మెటీరియల్, రిటర్న్ క్వశ్చన్స్ ఇవి. ఇది చదవడానికి రాయడానికి రెండింటికి కూడా. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ యువర్ స్టడీ మెటీరియల్స్. ఓకే, నౌ నెక్స్ట్ గో టు ద శబ్ద భండార్. శబ్ద భండార్ ఇన్ పేజ్ నెంబర్ 10. శబ్ద భండార్, దిస్ ఇస్ ద గ్రామర్ పార్ట్. శబ్ద భండార్, శబ్ద భండార్ అని ఎక్కడ వస్తే అది గ్రామర్ పార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ గ్రామర్ ఏమిచ్చాడంటే ఆలో ఉదాహరణ దేఖో, కింద ఒక ఉదాహరణ ఇచ్చాడు. దేఖో చూడండి, ఆర్ సమ్జో, ఆర్ సమ్జో. ఇసీ తరహా అప్నే కుచ్ శబ్ద లిఖో, కింద ఉదాహరణ ఏమిచ్చాడో చూడండి. చూసిన తర్వాత దాన్ని అర్థం చేసుకోండి. సమ్జో మీన్ అండర్స్టాండ్ చేసుకుని అలాగే క్రింద ఇవ్వబడిన ఇంకొక 3 పదాలని మీరు రాయండి. మీకు పైన ఏమర్థమైందో, మీకు పైన ఇచ్చిన ఉదాహరణ అర్థమైతే కింద ఏం రాయాలో ఆటోమేటికల్గా అర్థమైపోతుంది. పైన ఏమిచ్చాడు ఉదాహరణలో? సైనిక్, సైనిక్ అని ఇవ్వడం జరిగింది. సైనిక్, ఏ దీనికి నెక్స్ట్ వర్డ్ కమ్, నెక్స్ట్ వర్డ్ మన్.
नेक्स्ट वर्ड नल, नेक्स्ट वर्ड लगन। इवेंटो जस्ट वन सेकंड ऑब्जर्व चेस्ते इदेंटो तेलिसिपोतदि। सैनिक, कम, मन, नल, लगन। ई थिंक यू अंडरस्टैंड। उदाहरण अर्थमैंदि एंटो चूडंडि। व्हाट इज द एंड ऑफ द लेटर? का। विद का नेक्स्ट वर्ड स्टार्ट अयिंदि। कम, मळ्ळी ఎండింగ్ లెటర్ మా, దీంతో నెక్స్ట్ వర్డ్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఎండింగ్ లెటర్ నా, దీంతో నెక్స్ట్ వర్డ్ స్టార్ట్ అయింది. ఎండింగ్ లెటర్ లా, దీంతో నెక్స్ట్ వర్డ్. అంత్యాక్షరి ఆడతామా సినిమా సాంగ్స్ పాడుతూ చివరి వచ్చిన సాంగ్లో లాస్ట్ వర్డ్ లెటర్ ఏమొచ్చిందో దాంతో నెక్స్ట్ వర్డ్లు అదే సాంగ్ని ఆ లెటర్తో సాంగ్ని స్టార్ట్ చేయాలి కదా. మళ్ళీ ఎండింగ్లో ఏ లెటర్ వచ్చిందో ఆ తర్వాత వాళ్ళు ఆ లెటర్తో సాంగ్ని స్టార్ట్ చేస్తారు. లైక్ దట్ సేమ్, ఏ లెటర్తో ఎండింగ్ వచ్చిందో ఆ లెటర్తో నెక్స్ట్ వర్డ్ రాస్తాం. ఇది నేను చెప్పను, మీరే చేయండి. ఈ త్రీ వర్డ్స్ని చేసి నాకు గ్రూప్లో అప్లోడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వర్డ్ సంకేత్ ఆధార్ పర్ వాక్యలికో. కొన్ని సంకేతాలు ఇచ్చాడు ఇక్కడ. ఏంటిది? మిడిల్లో రాజేష్ అని ఇచ్చి సర్కిల్ చేసి ఫోర్ సెంటెన్సెస్, ఫోర్ వర్డ్స్ ఇచ్చాడు. ఏమేంటది? సిక్కా, జంగల్, సాధు, రాజా. ఆర్డర్ కూడా చూడండి. రాజేష్ ఫస్ట్ వన్, సిక్కా, జంగల్, సాధు, రాజా. రాజే దీన్ని ఉపయోగించుకుని, మిడిల్ వర్డ్ని ఉపయోగించి ఈ నాలుగు పదాలతో మీరు నాలుగు సెంటెన్సెస్ని తయారు చేయాలి. ఫర్ వన్ సెంటెన్స్ ఐ విల్ టెల్, రిమైనింగ్ త్రీ యూ రోట్. రాజేష్ ఫస్ట్ వన్, రాజేష్ ఫస్ట్ వన్, సిక్కా కదా. ఈ రెండింటిని ఉపయోగిస్తే ఒక సెంటెన్స్ ఫామ్ అవ్వాలి. రాజేష్, సిక్కా. మీరు కథలో వెళితే కథలో నుంచి వర్డ్సే వచ్చేస్తాయి చూడండి. రాజేష్ సిక్కా, రాజేష్ కోయిను, రాజేష్ జంగల్ సే జా రహా థా ఉసే సిక్కా మిలా, రాజేష్ జంగల్ సే జా రహా థా, లేకపోతే రాజేష్ కో జంగల్ మే సిక్కా మిలా, జంగల్ మే ఏక్ సిక్కా మిలా. దిస్ ఇస్ ద ఫస్ట్ సెంటెన్స్. ఇప్పుడు అతను ఇచ్చిన, ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన రెండు వర్డ్స్ వచ్చేసినాయి, రాజేష్, సిక్కా, రెండు వచ్చినాయి. ఈ రెండింటితో ఒక సెంటెన్స్ ఇలా ఫామ్ చేయాలి. సో ఇది ఫస్ట్ సెంటెన్స్. టూ త్రీ ఫోర్ సెంటెన్సెస్ మీరే ఫామ్ చేయండి. టూ త్రీ ఫోర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, దాన్ని మైండ్లో పెట్టుకుని ఫామ్ చేయండి. రాజేష్ జంగల్ సే జా రహా థా, రాజేష్ కో ఏక్ సిక్కా మిలా, రాజేష్ కో రాస్తే మే ఏక్ సాధు మిలా, రాజేష్ సిక్కాకో రాజాకో దియా. ఇలా ఫోర్ సెంటెన్సెస్ అయిపోయింది. అవి మీ టెక్స్ట్ బుక్లో నోట్ చేయండి. తర్వాత ఈ పాస్, బడా, గరీ, దేశ్. ఫోర్ వర్డ్స్ ఇచ్చాడు. ఫోర్ వర్డ్స్ని విలోమ శబ్ద రాయమన్నాడు. విలోమ శబ్ద మీన్స్ ఆపోజిట్స్. పాస్ ఆపోజిట్ దూర్, పాస్ దూర్. నియర్, పాస్ మీన్స్ నియర్, దూర్ మీన్స్ ఫార్ అవే, ఫార్ అవే. నెక్స్ట్ బడా, బిగ్, ఆపోజిట్ ఛోటా, స్మాల్, బిగ్, స్మాల్. నెక్స్ట్ గరీబ్, గరీబ్, పూర్, అమీర్, రిచ్, అమీర్, గరీబ్, గరీబ్, అమీర్, రిచ్, పూర్. దేశ్, దేశ్, విదేశ్, నేషన్, ఇంటర్నేషనల్, దేశ్, విదేశ్. ఇవి ఆపోజిట్. దీంతో వాక్య ప్రయోగం, ఓన్గా సెంటెన్స్ ఇప్పుడు మీరే రాయండి. దీని మీద ఓన్ సెంటెన్స్ మీరు రాయండి, నేను కరెక్ట్ చేస్తాను. నెక్స్ట్ ఆల్రెడీ వన్ ఈజ్ గివెన్, పాస్ దూర్ మీద ఇచ్చేసాడు. మీరు మీ రిమైనింగ్ త్రీ రాయండి. నెక్స్ట్ రాజా బదల్ గయా ఇస్ పార్ట్ కా సంవాద్ రూప్ లిఖియ. దిస్ ఇస్ ద మెటీరియల్ క్వశ్చన్ అండ్ ప్రశంస ఆల్సో ఇన్ మెటీరియల్ క్వశ్చన్ అండ్ భాషకి బాద్ ఎక్స్క్లమేటరీ మార్క్ పంచుయేషన్స్. ఈ పంచుయేషన్స్ అనేది వన్ ఆఫ్ ద గ్రామర్ పార్ట్. ఇది దీనికి ఇది నేను నెక్స్ట్ క్లాస్లో మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. భాషకి బాద్ పంచుయేషన్స్ విరామ చిహ్నం అంటారు. ఈ విరామ చిహ్నాలు ఎన్ని రకాలు, వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది నెక్స్ట్ సెషన్లో నేను మీకు చెప్తాను. ఆ తర్వాత పారియోజనా కార్యం మీన్స్ దిస్ ఇస్ ద ప్రాజెక్ట్ వర్క్. ఐ విల్ గివ్ ఇట్ ప్రాజెక్ట్ వర్క్ అండ్ లెటర్. అండ్ ఎప్పటి వరకు నేను టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్, టెక్స్ట్ బుక్ లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా కంప్లీట్ చేసేసి మీరు నాకు వీడియోని అప్లోడ్ చేయండి. మీరు చేసిందంతా కూడా, మీరు రాసిందంతా కూడా నాకు అప్లోడ్ చేయండి. దేర్ ఆఫ్టర్ ద నెక్స్ట్ సెషన్లో నేను పంక్చుయేషన్ మార్క్స్ గురించి చెప్పడం జరుగుతుంది. సో అప్ టు హియర్ ద లెసన్ ఈజ్ ఫినిష్డ్. Okay, I think you all are understanding.